వైసీపీ వికలాంగ విభాగం నేత కిరణ్ రాజు మందకృష్ణ మాదికకు క్షమాపణ చెప్పాలని విశాఖ జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి నేత నూకరాజు డిమాండ్ చేశారు. మందకృష్ణ మాదికపై కిరణ్ రాజు చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ సమితి ఆధ్వర్యంలో వికలాంగులు విశాఖ నగరం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. కిరణ్ రాజుకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నూకరాజు మాట్లాడుతూ మందకృష్ణ మాదికను విమర్శించే స్థాయి కిరణ్ రాజుకు లేదన్నారు. నోటిని అదుపులో ఉంచుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. మందకృష్ణ మాదికకు బహిరంగ క్షమాపణ చెప్పుకుంటే కిరణ్ రాజు ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. గత 2007 నుంచి వికలాంగుల హక్కుల పోరాట సమితిలో మానిశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో పనిచేయడానికి నేను చాలా సంతోషంగా ఆనందంగా, నేను జీవితంలో ఏమైతే కోల్పోయానో అన్నీ కృష్ణమాది గారి వల్ల, నా దివ్యాంగుల వల్ల సేవ చేయడానికి నాకు కృష్ణమాది గారు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశ పూర్వకంగానే ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితిలో అనేకమైన కార్యక్రమాలు చేసి, అనేకమైన ఉద్యమాలు చేసి అనేక మందికి దివ్యాంగులకు అందరికి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి కష్టపడుతున్నాం, పనిచేస్తున్నాం. కానీ ఏ రోజు కూడా మానిశ్రీ మందకృష్ణమాది గారు మాకు దేవుడని మేము గ్రహిస్తున్నాం. ఎందుకంటే మా తల్లిదండ్రులు మమ్మల్ని పట్టించుకోలేదు, ఈ సొసైటీలో మమ్మల్ని పట్టించుకోలేదు, మేము ఓటేసిన వారే మమ్మల్ని పట్టించుకోలేని సమయంలో నేనున్నాను తమ్ముళ్ళు అనుకుని వచ్చి మా మానిశ్రీ మందకృష్ణమాది గారు మమ్మల్ని చేదూర్చి ఆయన ఒడిలో మమ్మల్ని పిల్లలుగా తలదార్చుకునే స్థితిలో మమ్మల్ని తీసుకొచ్చారు. ఈ రోజు 200 ఫంక్షన్ నుంచి 3000 ఫంక్షన్ వరకు చేసిన ఘనత ఆయనదే. ఎందుకంటే మ్యారేజ్ ఫండ్ 3000 రూపాయలు ఇచ్చేది గవర్నమెంట్, కానీ 150 వరకు తీసుకొచ్చిన ఘనత చరిత్ర ఆయనదే. మన 2007లో మన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని రాయితీలు 34 డిమాండ్స్ పెడితే ఆ 34 డిమాండ్స్లో 8 డిమాండ్స్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన మంచి మనసున్న వ్యక్తిగా ఆయన డిమాండ్స్ మాకు ఇచ్చారు. ఈ తర్వాత వచ్చిన ప్రభుత్వాల్లో ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేని స్థితిలో ఉంటే మళ్ళీ ఈ యొక్క మానిశ్రీ మందకృష్ణమాది గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఈ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల పట్ల ఎన్నైతే ఇబ్బందులు పడుతున్నారో ఇవన్నిటి మీద ఆయన మరో ఉద్యమానికి పిలుపునిచ్చారు. గత నెల 18వ తారీఖు నుంచి నిన్న 30వ తారీఖు వరకు కూడా ఆయన ఉద్యమాలు చేస్తుండగా రాజశేఖర రెడ్డి గారి ఆయామలోనే వాళ్ళ తండ్రితోనే మనం పోరాడి ఫైట్ చేసి మన ఫెన్షన్లు మనం రప్పించుకున్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఫెన్షన్లు చేయలేని పక్షాన ఆయనతో మనం చేయించుకునే పద్ధతిలో అని మానిశ్రీ మందకృష్ణమాది గారు పిలుపునిస్తే కిరణ్ రాజు అన్న వ్యక్తి ఆయన కూడా మా దివ్యాంగుడై ఉన్నాడు కాబట్టి మేము క్షమించి వదిలేస్తున్నాం, కానీ తల పొగర ఎక్కి మాట్లాడుతున్నాడు. అసలు 2007కి ముందు కిరణ్ రాజు ఎవడు? అదే కిరణ్ రాజు అంటే వాడు ఎవడు? అసలు నీ స్థితి ఏంటి, నీ గద్దె ఏంటి? నిన్ను తీసుకొచ్చింది మానిశ్రీ మందకృష్ణమాది గారు. మానిశ్రీ మందకృష్ణమాది గారితో నువ్వు ఛాలెంజ్ చేయవలసిన అవసరమే ఉంది. ఏదైనా ఛాలెంజ్ చేయాలనుకున్న ఏదన్నా నువ్వు నీ ప్రభుత్వం ద్వారా చెప్పి వికలాంగులకి నువ్వు సహాయంగా ఉండాలి తప్ప, వికలాంగులకి సహాయం చేసిన వ్యక్తినే నువ్వు చేయి చూపించి మాట్లాడి నువ్వు కబడదారని ప్రగాలు పరిగావు. అది దాని మీద మా యొక్క వికలాంగ హక్కుల పోరాట సమితి మేము కిరణ్ రాజుకి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే మా దగ్గర మాట్లాడు, లేదా విహెచ్పిఎస్లో ఉన్న ఆడపిల్లలతో మాట్లాడు. నీ దమ్ము ధైర్యం ఉంటే మీరా మేమని తేల్చుకుంటాం. థ్యాంక్ యూ మీడియా వారికి, ధన్యవాదాలు.